मॉर्निंग मैं रेसिड्यूस एवाल्युएट इंटीग्रल 0 टू 2 पै नेनु चेप्पुकुन्नाम निन्न क्लास नुंचि सेम निन्न क्लास लो मनं बेसिक्स नेर्चुकुन्नाम अंटे अबौट यूनिट सर्किल की चेस्तुन्नाम लिमिट्स इन द टाइप 0 टू 2 पै लिमिट्स एला उंडालंटे 0 टू 2 पै उंडाली सो एवाल्युएट इंटीग्रल 0 टू 2 पै sin 3 थीटा बै 5 माइनस 3 cos थीटा d थीटा దీన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం యూజింగ్ రెసిడ్యూ థియరం ఎలా చేస్తున్నామో చూడండి ఫస్ట్ బేసిక్స్ బేసిక్గా కొన్ని మనము ఫార్ములాస్ తీసుకున్నాం ఏంటంటే జెడ్ వాల్యూ అండ్ సైన్ థీటా కాస్ థీటా త్రీ వాల్యూస్ తీసుకున్నాం హియర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా డిఫరెన్షియేట్ ఆన్ బో సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు డి థీటా ఈజ్ ఈక్వల్ టు డి జెడ్ బై ఐ జెడ్ డి జెడ్ బై ఐ జెడ్ అంటే cos theta is equal to ఫార్ములా వచ్చేసి మనకు e పవర్ i theta plus e పవర్ మైనస్ i theta by 2 ఓకే e పవర్ i theta అంటే z e పవర్ మైనస్ i theta అంటే z టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 z టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 మీన్స్ 1 by z by 2 ఓకే z స్క్వేర్ ప్లస్ 1 by 2z z స్క్వేర్ ప్లస్ 1 by 2z ఓకే దిస్ ఇస్ ద cos theta అండ్ మన క్వశ్చన్ లో ఇంకోటి ఏంటంటే sin 3 theta అన్నారు sin 3 थीटा अंटे sin थीटा फार्मूला इलाने सेम sin cos थीटा अयिते एलागा रासामो cos थीटा कूडा फार्मूला एंटि मनकु एक्चुअली e पवर i थीटा माइनस e पवर i थीटा बाय 2 कानी इक्कड 3 थीटा इच्चारु कदा काबट्टी मनकि एमवुतुंदि e पवर 3 थीटा माइनस e पवर माइनस 3 थीटा बाय 2 i 3 थीटा बाय i इलाने ओके ఇప్పుడు మనకు e పవర్ తీటా అంటే e పవర్ i తీటా అంటే z సారీ ఇది ఇక్కడ 3i తీటా ఇక్కడ కూడా 3i తీటా 3i తీటా e పవర్ మైనస్ 3i తీటా ఓకే ఇక్కడ 3 తీటా అనబడింది 3i తీటా e పవర్ i తీటా అంటే ఏంటి మనకు z e పవర్ i తీటా అంటే మనకు ఇక్కడ z అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనము సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ऐक्चुअल अभी ईट ई पवर ईट होली क्यूब माइनस ई पवर माइनस ईट होली क्यूब अला रायचु अब जेड क्यूब माइनस जेड टू द पावर ऑफ माइनस थ्री अवुतुंदि जेड टू द पावर ऑफ माइनस थ्री అంటే ఇక్కడ ఏమవుతుంది e పవర్ i తీటా అంటే z కదా మనకు z క్యూబ్ మైనస్ e పవర్ మైనస్ z క్యూబ్ మైనస్ z క్యూబ్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము z క్యూబ్ z క్యూబ్ माइनस वन बाय जेड क्यूब माइनस वन बाय जेड क्यूब सो अदे राशम जेड क्यूब माइनस वन बाय जेड क्यूब इंटू टू वाई ओके इला मन वाल्यूस फाइंड आउट चेसिन तर्वात ई वाल्यूस मन एम चेयालंटे सब्स्टिट्यूट चेयाली इंदुलो इच्चिन फंक्षन लो अंटे इच्चिन इंटिग्रल लो मनमु वाल्यूस नि सब्स्टिट्यूट चेयाली देयरफॉर हेंस इंटिग्रल 0 टू 2 पाई मनकि इच्चिन प्रॉब्लम एंटम्मा इंटिग्रल 0 टू 2 पाई sin 3 theta by 5 minus 3 cos theta 5 minus 3 cos theta d theta so this is equal okay this is equal integral c sin 3 theta sin 3 theta ante manaku ento vachindi ikkada sin 3 theta is equal to 1 by 2 I into z cube minus 1 by z cube minus 1 by z cube so by 5 minus 3 into cos theta is equal to z square plus 1 by 2z, z square plus 1 by 2z, okay, adhe rasam, 3 by 2 into z square plus 1 by 2z, 2z, okay, ippudu manamu, where c is the unit circle, and d theta is equal to dz by iz, d theta is equal to dz by iz, where c is the unit circle, modulus z is equal to 1 where c is the unit circle
మోడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మోడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, జెడ్ పవర్ 6 మైనస్ 1 వస్తుంది, జెడ్ పవర్ 6 మైనస్ 1 వస్తుంది. సో ఓకే, సింప్లిఫై చేయాలి, జెడ్ పవర్ 6 మైనస్ 1 వస్తుంది. సో ఒకసారి మళ్ళీ చూద్దాం, దీన్ని మనం సింప్లిఫై చేస్తున్నాం. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే, సో ఈ టర్మ్ని సింప్లిఫై చేసి చూపిస్తానమ్మా నేను మీకు. సో ఈ టర్మ్ని ఏమవుతుంది, జే ఇక్కడ చూడండి, ఐ ఐ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఐఐ క్యాన్సిల్ అయిపోయింది. సో న్యూమరేటర్లో ఏం మిగులుతుంది, 2 ఉంటుంది కదా, సో 1/2 ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎంత వస్తుందంటే, జెడ్ పవర్ 6 మైనస్ 1 బై జెడ్ క్యూబ్. ఇదేంటి న్యూమరేటర్, ఇదేంటి న్యూమరేటర్, జెడ్ టు ది పవర్ ఆఫ్ 6 ఎల్సిఎం చేస్తే మైనస్ 1 బై జెడ్ క్యూబ్ బై డినామినేటర్. డినామినేటర్లో ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 2z కదా ఇక్కడ, అంటే 10z. టెన్ జెడ్ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ 3z² మైనస్ 3 వస్తుంది, మైనస్ 3 బై 2z వస్తుంది, బై 2z వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది మామూలుగా మనకు 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ dz బై z ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే డినామినేటర్ టర్మ్ న్యూమినేటర్లోకి వెళ్ళింది కదా, ఇది ఇక్కడ డినామినేటర్లో డినామినేటర్లో ఉంది టర్మ్. సో ఇదేమవుతుంది, న్యూమరేటర్లోకి వెళ్తుంది, అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. అలానే జెడ్ కూడా న్యూమరేటర్లోకి వెళ్తుంది, అప్పుడు ఈ జెడ్ ఇక్కడ ఉన్న జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ జెడ్ క్యూబ్ ఏమవుతుంది, డినామినేటర్లోకి వస్తుంది, అప్పుడు ఎంత వస్తుంది మనకు, దిస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ పవర్ 6 మైనస్ 1 బై, సో జెడ్ క్యూబ్ ఉంది కదా, జెడ్ క్యూబ్ ఇంటూ 10z మైనస్ 3z² మైనస్ 3 ఇలా వస్తుంది. ఓకే, అండర్స్టాండ్. ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్కి ఎల్సిఎం చేసాం, జెడ్ క్యూబ్ ఇంటూ జెడ్ క్యూబ్ అంటే జెడ్ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ 1 బై జెడ్ క్యూబ్, ఇది డినామినేటర్లో ఈ 2 టర్మ్స్కి మళ్ళీ ఎల్సిఎం చేసాం, 2z ఎల్సిఎం, 5 × 2z అంటే 10z ఇంటూ అంటే ఇక్కడ 10z మైనస్ 3 × z² అంటే మైనస్ 3z² మైనస్ 3 బై 2z బై 2z. ఇక్కడ z క్యాన్సిల్ అయిపోతుంది, z క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో హీ ఇంకా టర్మ్ ఏమవుతుంది, ఇది డినామినేటర్లోకి వస్తుంది, అప్పుడు జెడ్ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ 1 బై జెడ్ క్యూబ్ ఇంటూ 10z మైనస్ 3z² మైనస్ 3. ఓకే, ఇలా వస్తుంది. మనం సింప్లిఫై ఈ టర్మ్ మొత్తాన్ని, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం పూర్తిగా సింప్లిఫై చేస్తే మనకు రిమైనింగ్ టర్మ్ ఇది ఉంటుంది, రిమైనింగ్ టర్ము ఇది ఉంటుంది. ఓకే, సో అదే రాసాం చూడండి, జెడ్ పవర్ 6 మైనస్ 1 బై 3z³ మైనస్ 10z ప్లస్ 3 ప్లస్ 3. ఓకే, ఇక్కడ ఏమైంది, సో మైనస్ 1 బై ఇలా వచ్చింది టర్మ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి జెడ్ పవర్ 6 మైనస్ 1 బై జెడ్ క్యూబ్. దీన్ని ఏం చేశారంటే, ఈ టర్మ్స్ని ఏం చేశారు, రూట్స్ ఫైండ్ అవుట్ చేశారు. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 3z³. ఓకే, 3z³నా, 3z³, 1 మినిట్. త్రీ జెడ్ స్క్వేర్ కదా, ఓకే దిస్ ఈజ్ స్క్వేర్, 3z² ఓకే, 3z². ఇప్పుడు దీనికి మనము ఫ్యాక్టర్స్ చేద్దాం, దేనికి ఫ్యాక్టర్స్ చేద్దాము, 3z² మైనస్ 10z ప్లస్ 3. సో దీనికి ఫ్యాక్టర్స్ మనం ఎలా చేయాలమ్మా, ఇప్పుడు 3z²
3 into 3 9 kada so minus 9z minus z plus 3 first two terms nunchi 3z common teyandi 3z common isthe z minus 9 sorry 3z kada z minus 3 ఈ టూ టర్మ్స్ నుంచి మైనస్ వన్ కామన్ తీయండి మైనస్ వన్ కామన్ తీస్తే ఎంత వస్తుందమ్మా జెడ్ మైనస్ త్రీ ఓకే ఈ టూ టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు జెడ్ మైనస్ త్రీ సో మైనస్ త్రీ కామన్ తీస్తే ఎంత వస్తుందమ్మా ఇక్కడ త్రీ జెడ్ మైనస్ వన్ త్రీ జెడ్ మైనస్ వన్ సో ఇలా ఫ్యాక్టర్స్ చేసాం దీన్ని ఫ్యాక్టర్స్ చేస్తే జెడ్ మైనస్ త్రీ ఇంటూ త్రీ జెడ్ మైనస్ వన్ త్రీ జెడ్ మైనస్ వన్ z power 6 minus 1 by z cube into e halid idi z cube into z minus 3 into 3z minus 1 ala manam factors chesam factors chesin tarvata ipudu so now let f of z is equal to this is the f of z deenni manam f of z ga teeskuntam now let f of z is equal to z power 6 minus 1 by z cube into z minus 3 into 3z minus 1 okay 3z minus 1 ఇలా తీసుకున్నాం ఇప్పుడు మనం ఈ దీనికి పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి పోల్స్ ఫైండ్ అవుట్ చేసి రెసిడ్యూస్ చేయాలి పోల్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో నౌ లెట్ f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z పవర్ 6 మైనస్ 1 బై z క్యూబ్ ఇంటు z మైనస్ 3 ఇంటు 3z మైనస్ 1 3z మైనస్ 1 ఓకే ఇప్పుడు పోల్స్ ఎలా చేస్తాము పోల్స్ తెలుసు కదా వన్స్ అగైన్ చెప్తాను మళ్ళీ డినామినేటర్ ని 0 కి ఈక్వేట్ చేస్తాం డినామినేటర్ ని 0 కి ఈక్వేట్ చేయాలి అంటే ఇప్పుడు z క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 0 అయిన అనుకుందామా z ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది z ఇస్ ఈక్వల్ టు 0 అలానే z మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0 అయిన అనుకోండి z ఇస్ ఈక్వల్ టు 3 అండ్ నెక్స్ట్ 3z minus 1 is equal to 0 అయిందనుకోండి 3z minus 1 is equal to 0 అయిందనుకోండి అమ్మా అప్పుడు ఏమవుతుంది 3z minus 1 సారీ 3z is equal to 1 అప్పుడు z is equal to 1 by 3 therefore these three are poles these three are poles z is equal to 0 z is equal to 3 z is equal to 1 by 3 these three are poles these three are poles therefore here aithe manaki ippudu em ayindi ikkada z is equal to 0 is a pole of order 3 is a pole of order 3 and z is equal to 3 and z is equal to 1 by 3 are poles are simple poles are simple poles that means enti here order is 1 here order is 1 so kabatti ee two poles vachese simple poles ayyayi this is the pole of order 3 of order 3 okay z is equal to 0 is a pole of order 3 and z is equal to 3 comma 1 by 3 3 comma 1 by 3 are simple poles of f of z are simple poles of f of z aithe meek cheppanu general ga aithe manake endante enni poles unte ani residues nu find out chestam we have to find residue at each pole we have to find residues at each pole but in this area ante manu ee procedure lo em chestam ante using residue theorem ni use chesi we have to find residues so residue theorem em cheptundi the residues of poles at inside the circle inside the residues cheyali a vetiki cheyali a poles ki cheyali ante only inside the circle only inside the circle lo evaithe poles unnayo the a poles daggara maatrame manam residues ni find out cheyali so here we have three poles 0 comma 3 comma 1 by 3 we have three poles so but in z is equal to 0 is a pole of order 3 and z is equal to 3 comma 1 by 3 are simple poles of order 3 but z is equal to 3 lies outside the circle modulus z is equal to 1 okay ma ante manaki ikkada 3 poles unnai this is order 3 these two are simple poles but z is equal to 3 is a pole lies outside the circle z is equal to 1 okay ardhamavutundi kada ila radius tho manam ఈ రేడియస్ ని బట్టి మనము ఒక సర్కిల్ ని ఒక సర్కిల్ ని మనం చేసినప్పుడు డ్రా చేసినప్పుడు ఏమవుతుంది 0 కామా 1/3 దీస్ టు పోల్స్ ఆర్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్
these two poles are lies inside the circle. Okay, ma. Z is equal to 3 is lies outside the circle. Z is equal to 3 is lies outside the circle. Therefore, now we have to find the residues at 0, comma and 1 by 3. 0, comma and 1 by 3. So, అంటే మనం ఇక్కడ ఇప్పుడు 0, 1 by 3 దగ్గర మాత్రమే రెసిడ్యూస్ ను ఫైండ్ అవుట్ చేస్తాము. 3 దగ్గర రెసిడ్యూ ను ఫైండ్ అవుట్ చేయం. ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ అవర్ రెసిడ్యూ తీరం. అకార్డింగ్ అవర్ రెసిడ్యూ తీరం. ఓకే. సో ఇప్పుడు మనం 1 by 1 రెసిడ్యూస్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్, టు క్యాలిక్యులేట్ ద రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to 0. First, to calculate the residue of f of z at z is equal to 0. So this is the order 3. Order 3 kaabatti formula raayali. Compulsory ga formula mention cheyali meeru. Just mottham raayadaniki meeku actually 1 minute. 1 minute time teeskuntaru. Kani ela avutundante mistakes lekunda cheyagalugutaru. Ila formula ni prati chota avasaramaina prati chota meeru mention cheskodam valana maximum we have 1 minute spend. Have to spend 1 minute on the formula. Okay. కానీ మీకు రిమైనింగ్ ప్రాబ్లం వితౌట్ మిస్టేక్స్ చేయగలుగుతారు. నా తర్వాత మెన్షన్ చేసుకోండి, ఇయర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్డర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 3, ఆర్డర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 3. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో 0 అండ్ ఈ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు చూద్దాం. సో 1/3 − 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఎం మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది. 3 − 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ లిమిట్ జెడ్ టెన్స్ టు ఏ అంటే జెడ్ టెన్స్ టు 0 ఇంటూ డి టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 అంటే డి టు ది పవర్ ఆఫ్ 3 − 1 బై డి జెడ్ టు ది పవర్ ఆఫ్ 3 − 1 అంటే 3 జెడ్ టు ది పవర్ ఆఫ్ 3. జెడ్ మైనస్ ఏ హోల్ ది పవర్ ఆఫ్ ఎం అంటే జెడ్ మైనస్ 0 హోల్ ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. దిస్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకే. 1/3 − 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఫ్యాక్టోరియల్ అండ్ లిమిట్ జెడ్ టెన్స్ టు 0 డి స్క్వేర్ బై డి జెడ్ స్క్వేర్ ఇంటూ హియర్ జెడ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్ వచ్చేసి జెడ్ పవర్ 6 − 1 బై జెడ్ మైనస్ 3 ఇంటూ 3 జెడ్ మైనస్ 1. జెడ్ మైనస్ 3 ఇంటూ 3 జెడ్ మైనస్ 1. సో మనం ఏం చేసామంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 91 − 91/27 అనేసాం. −91/27 అని ఇక్కడ మనం రాసాం. ఓకే. సో ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఏం చేయాలి, యాక్చువల్లీ 2 టైమ్స్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన దానికి మనము జెడ్ ప్లేస్లో 0ను సబ్స్టిట్యూట్ చేయాలి. జెడ్ ప్లేస్లో 0ను సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుందని అర్థం. ఓకే. సో చూద్దాం, ఒకసారి నేను చూపిస్తాను, రిమైనింగ్ మీరు ఓన్గా చేసుకోండి. ఒకసారి నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే. రిమైనింగ్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్, ఒకసారి నేనేం చేస్తానంటే ఈ టర్మ్కి చేస్తాను. ఈ టర్మ్ ఏంటంటే జెడ్ మైనస్ 3 ఇంటూ 3 జెడ్ మైనస్ 1 అంటే జెడ్ ఇంటూ 3 జెడ్ అంటే ఎంత వస్తుందమ్మా, 3 జెడ్ స్క్వేర్ జెడ్ ఇంటూ −1 అంటే −జెడ్. సో మైనస్తో మల్టిప్లై చేయండి, −9జెడ్ −(−1). సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 జెడ్ స్క్వేర్. కొంచెం ఫాలో అవ్వండి అమ్మా, ఇది 3 జెడ్ స్క్వేర్ −10జెడ్ +1. ఓకే. ఇప్పుడు డినామినేటర్ టర్మ్ ఇది, డినామినేటర్ టర్మ్ ఇది. సో డినామినేటర్ టర్మ్ ఇది అయినప్పుడు మనకు ఫంక్షన్ ఏమవుతుంది, జెడ్ పవర్ 6 − 1 బై డినామినేటర్ టర్మ్ ఇది వచ్చింది కదా మనకు, 3 జెడ్ స్క్వేర్ −10జెడ్
ప్లస్ వన్ ప్లస్ త్రీ సారీ ప్లస్ త్రీ ఇంటూ వన్ త్రీ కదా త్రీ. ఓకే ఇప్పుడు మనం డెరివేషన్ చేద్దాం. యాక్చువల్లీ టూ టైమ్స్ చేయాలి, ఒకసారి చేద్దాం. ఇదేంటి యూ బై వి రూల్ కదా, యూ బై వి రూల్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఫస్ట్ డినామినేటర్ చేయాలి కదా, వి ఇంటూ అంటే త్రీ జెడ్ స్క్వేర్ ఇంటూ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ టెన్ జెడ్ ప్లస్ త్రీ ఇంటూ న్యూమరేటర్కి చేస్తే ఎంత వస్తుంది, జెడ్ పవర్ సిక్స్ మైనస్ వన్కి డెరివేషన్ ఎంత వస్తుంది, సిక్స్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ వన్కి జీరో కదా మైనస్ ఇప్పుడు ఏంటి యూ ఇంటూ యూ అంటే ఎంత, జెడ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ వన్ ఇంటూ. సో డినామినేటర్ చేయాలి, డినామినేటర్ చేస్తే ఎంత వస్తుందమ్మా, సిక్స్ జెడ్ మైనస్ టెన్ త్రీకి జీరో కదా బై త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ టెన్ జెడ్ ప్లస్ త్రీ ఫోర్ స్క్వేర్. ఓకే ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ టైం కూడా డిఫరెన్షియేట్ చేయమంటున్నారు, సెకండ్ టైం కూడా డిఫరెన్షియేట్ చేయమన్నారు. అంటే మనము సింప్లిఫికేషన్ కోసం ఏం చేద్దామంటే సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్, ఇది జెడ్ స్క్వేర్ కదా, జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ ఫైవ్, సిక్స్ త్రీ జెడ్ స్క్వేర్ ఇంటూ సిక్స్ జెడ్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అంటే ఎయిటీన్ జెడ్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ మైనస్ టెన్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్టీ, సిక్స్టీ జెడ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ ఎంతమ్మా ఎయిటీన్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్, ఎయిటీన్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్. సో ఇక్కడ ఎంత వస్తుంది, మైనస్తో మల్టిప్లై చేయాలి కదా, మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ సిక్స్ జెడ్ స్క్వేర్, సిక్స్ జెడ్ అంటే మైనస్ సిక్స్ జెడ్ టు ది పవర్ ఆఫ్ సెవెన్. నెక్స్ట్ మైనస్ జెడ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ మైనస్ టెన్ అంటే ఏమవుతుంది అప్పుడు, ప్లస్ టెన్ జెడ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ వన్ ఇంటూ సిక్స్ జెడ్ అంటే ప్లస్ వన్ ఇంటూ సిక్స్ జెడ్ కదా అంటే ప్లస్ సిక్స్ జెడ్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ టెన్ కాబట్టి ప్లస్ టెన్. ఇదేంటి న్యూమరేటర్ టర్మ్, ఇది న్యూమరేటర్ అమ్మా, ఇది సారీ ఇది న్యూమరేటర్ టర్మ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎయిటీన్ జెడ్ పవర్ సెవెన్ సిక్స్ జెడ్ పవర్ సెవెన్ సెవెన్ అంటే ఎంత వస్తుంది, ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ మైనస్ సిక్స్ అంటే ట్వెల్వ్ జెడ్ పవర్ సెవెన్, ట్వెల్వ్ జెడ్ పవర్ సెవెన్, ట్వెల్వ్ జెడ్ పవర్ సెవెన్. తర్వాత చూడండి మైనస్ సిక్స్టీ జెడ్ పవర్ సిక్స్ ప్లస్ ప్లస్ టెన్ జెడ్ పవర్ సిక్స్ అంటే ఎంత వస్తుంది, మైనస్ ఫిఫ్టీ జెడ్ పవర్ సిక్స్. నెక్స్ట్ ప్లస్ ఎయిటీన్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్, ప్లస్ ఎయిటీన్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఎయిటీన్ జెడ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్. ఓకే ఇక రిమైనింగ్ కాన్స్టెంట్ ఇది ఒక్కటే ఉంది కదా, ప్లస్ టెన్ ప్లస్ టెన్ బై. సో ఈ టర్మ్ ఉంది కదా త్రీ జెడ్ స్క్వేర్ మా త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ టెన్ జెడ్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే, ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏంటి అలా వచ్చింది,
ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అగైన్ డిఫరెన్షియేట్, అగైన్ డిఫరెన్షియేట్. సో ఈసారి డిఫరెన్షియేట్ చేసినప్పుడు దిస్, ఇది మొత్తం ఏంటంటే ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసినప్పుడు సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనము దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే మళ్ళీ యూ బై బి రూల్ చేయాలి, మళ్ళీ యూ బై బి రూల్ చేయాలి. ఓకేనా? ఈ టర్మ్ మిగిలింది, క్లియర్ చేస్తే మొత్తం పోయింది కదా. సో ఓకే, ఈ టర్మ్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే మీకు చెప్తాను, ఒకసారి ట్రై చేసుకోండి. సో 3z² - 10z + 3² ఇంటూ ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేయాలి, ఈ టర్మ్కి డిఫరెన్షియేట్ చేయాలి, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఎంత వస్తుంది అక్కడ? అప్పుడు అలా డిఫరెన్షియేట్ చేస్తే 3z² -10z + 3² ఇంటూ న్యూమరేటర్కి డిఫరెన్షియేట్ చేయాలి. న్యూమరేటర్ చేస్తే ఎంత? 12 × 7. ఓకే, z⁴ -550 × 6 z⁵. నెక్స్ట్ దీన్ని చేస్తే 18 × 5 z⁴, 10 → 0 -. సో ఇప్పుడు ఏంటి? v⁻ అంటే ఈ టర్మ్ ఇంటూ న్యూమరేటర్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేసాం, మైనస్ న్యూమరేటర్ టర్మ్ ఇంటూ అంటే 12z⁷ -50z⁴ + 18z⁵ + 10 × సో డినామినేటర్కి చేద్దాం, హోల్ స్క్వేర్ కదా. అప్పుడు ఏంటి? 2 × 2 అని వస్తుంది, 2 × 3z² -10z + 3 అంటే n × x⁻ⁿ - 1 ఇంటూ మళ్ళీ ఈ టర్మ్కి డిఫరెన్షియేట్ చేయాలి. మళ్ళీ ఆ టర్మ్కి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 6z - 10 వస్తుంది, -10. ఇది ఎంత వస్తుంది? -10. వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్, ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేసాం, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేసాం. ఫస్ట్ 3z² -10z + 3² సో ఆ టర్మ్ వేసాం, ఇంటూ ఈ న్యూమరేటర్ టర్మ్ మొత్తానికి డిఫరెన్షియేట్ చేయాలి. 12z⁷ అంటే 84z⁵ -50z⁵ అంటే 300z⁵ + 18z⁵ అంటే 90z⁴. ఓకేమ్మా, 10 కాన్స్టాంట్ కాబట్టి 0, 10కి ఏమవుతుంది? 0 అవుతుంది. మైనస్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ టర్మ్ ఇంటూ అంటే న్యూమరేటర్ టర్మ్ 12z⁷ -50z⁵ + 18z⁵ + 10 × డినామినేటర్కి మళ్ళీ చేయాలి. ఇదే మోడల్లో ఉంది, x⁴ మోడల్లో ఉంది. మళ్ళీ n × x⁴ - 1 అంటే 2 × ఈ టర్మ్ ⁻²⁻¹. ఫార్ములా ఏంటి మనకు? డెరివేషన్ ఆఫ్ x⁴n n × x⁴n - 1. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది, 2 - 1 అంటే. అగైన్ డిఫరెన్షియేట్ దిస్ టర్మ్, మళ్ళీ ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 6z - 10 హోల్ బై అంటే డినామినేటర్లో బి స్క్వేర్ కదా, కాబట్టి ఏమవుతుంది? హోల్ టర్మ్కి డివైడెడ్ బై వేయండి, డివైడెడ్ బై వేసి ఈ టర్మ్కి ఎంత వస్తుంది? 4 వస్తుంది, డినామినేటర్లో ఉన్న టర్మ్కి 4 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది ఏంటంటే, అమ్మో ఇంత దానికి సబ్స్టిట్యూషన్స్ ఎలా అని. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లిమిట్ z → 0 2 టైమ్స్ చేసేసాం. ఇదేమో ఫస్ట్ టైం చేస్తే వచ్చింది, ఇది సెకండ్ టైం చేస్తే వచ్చింది, 2 టైమ్స్ చేసేసాం. హియర్ లిమిట్ z → 0 అంటే z = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సపోజ్ డైరెక్ట్గా ఇక్కడ ఇవి మల్టిప్లై చేయడాలి, ఇవేం చేయొద్దు, డైరెక్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0 అంటే ఇక్కడ 9 మిగులుతుంది,
ఈ టర్మ్ జీరో, ఈ టర్మ్ జీరో, ఈ టర్మ్ కూడా జీరో అయిపోతుంది. మైనస్, సో ఈ టర్మ్ జీరో, ఇక్కడ టర్మ్ జీరో, ఇక్కడ టర్మ్ జీరో, టెన్ మిగులుతుంది. మైనస్ టూ ఇంటూ ఈ టర్మ్ జీరో, ఈ టర్మ్ జీరో, ఇక్కడ త్రీ మిగులుతుంది. ఇక్కడ ఈ టర్మ్ జీరో, ఇక్కడ టెన్ మిగులుతుంది. అండ్ డినామినేటర్లో ఇది ఈ టర్మే కదా, హోల్ డివర్ ఆఫ్ ఫోర్ కదా, ఈ టర్మ్ జీరో, ఈ టర్మ్ జీరో, నైన్ మిగులుతుంది. సో ఈ మొత్తానికి మనము మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇంకా ఇంకా మనకి ఎక్స్ట్రా వన్ బై టూ ఫ్యాక్టోరియల్ ఉంది. వన్ బై టూ ఫ్యాక్టోరియల్ మీన్స్ వన్ బై టూ. సో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే మైనస్ ట్వంటీ వన్ బై ట్వంటీ సెవెన్, సారీ మైనస్ నైంటీ వన్ బై ట్వంటీ సెవెన్ వస్తుంది. మైనస్ నైంటీ వన్ బై ట్వంటీ సెవెన్ వస్తుంది. ఓకే, ఇలా జాగ్రత్తగా మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. డిఫరెన్షియేట్ చేసుకుని సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత, ఫస్ట్ టైం అంటే మనకు అవసరం కాబట్టి మల్టిప్లికేషన్స్ చేసుకున్నాం, సెకండ్ టైం ఇంకా అవసరం ఏం లేదు, డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసేయండి. లిమిట్ అప్లై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, లిమిట్ అప్లై చేస్తే మీకు ఆన్సరు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని, టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేసుకొని దానికి లిమిట్ అప్లై చేసి మనం చేస్తే ఎంత వస్తుంది ఆన్సరు మనకు, మైనస్ నైంటీ వన్ బై ట్వంటీ సెవెన్, మైనస్ నైంటీ వన్ బై ట్వంటీ సెవెన్. ఓకే, అలా జడ్ఈజీ కూడా జీరో దగ్గర మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ టు క్యాలిక్యులేట్ ద రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ దగ్గర రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది సింపుల్ పోలే కదా. సింపుల్ పోల్ ఫార్ములా ఏంటి, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ ఆల్ఫా, ఏదైనా కావచ్చు, లిమిట్ జెడ్ టెన్స్ టు ఆల్ఫా జెడ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్, దట్ మీన్స్ ఏ ఆర్ ఆల్ఫా. సో నౌ వీ హ్యావ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ జెడ్ టెన్స్ టు వన్ బై త్రీ జెడ్ మైనస్ వన్ బై త్రీ ఫంక్షన్ ఇస్తాం. జెడ్ పవర్ సిక్స్ మైనస్ వన్ బై జెడ్ క్యూబ్ జెడ్ మైనస్ త్రీ త్రీ జెడ్ మైనస్ వన్. ఓకే, ఇక్కడ నువ్వు ఎల్సిఎం చేసావు అనుకోండమ్మా, ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, త్రీ జెడ్ మైనస్ వన్ బై త్రీ. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ మనకు క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ టర్మ్కి మనము లిమిట్ అప్లై చేయాలి. రిమైనింగ్ టర్మ్కి మనం ఏం చేయాలంటే లిమిట్ అప్లై చేయాలి, అంటే జెడ్ ఉన్న ప్లేస్లో, జెడ్ ఉన్న ప్లేస్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు లిమిట్ని అప్లై చేయాలి. ఓకే, సో ఓకే, జెడ్ ది పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ వన్ బై జెడ్ క్యూబ్ ఇంటూ జెడ్ మైనస్ త్రీ ఇంటూ త్రీ జెడ్ మైనస్. ఓకేమా, సో ఇలా ఇప్పుడు మనకు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. దెర్ఫోర్ లిమిట్ జెడ్ టెన్స్ టు వన్ బై త్రీ జెడ్ ది పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ వన్ బై జెడ్ క్యూబ్ ఇంటూ జెడ్ మైనస్ త్రీ, జెడ్ క్యూబ్ ఇంటూ జెడ్ మైనస్ త్రీ. సో ఇప్పుడు మనకు ఇప్పుడు వన్ బై త్రీ ఇంటూ జెడ్ ప్లేస్లో వన్ బై త్రీ హోల్ పవర్ సిక్స్ మైనస్ వన్ బై జెడ్ క్యూబ్ అంటే వన్ బై త్రీ హోల్ క్యూబ్ ఇంటూ జెడ్ అంటే వన్ బై త్రీ మైనస్ త్రీ. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, వన్ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ని క్యాలిక్యులేట్ చేసి, ఇక్కడ వన్ బై త్రీ హోల్ టు హోల్ క్యూబ్ని క్యాలిక్యులేట్ చేసి ఇదంతా ఎల్సిఎం చేసి మొత్తం సింప్లిఫై చేయాలి. చేస్తే ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ నైన్టీన్ బై ట్వంటీ సెవెన్ వస్తుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే నైన్టీన్ బై ట్వంటీ సెవెన్. ఓకే, నౌ బై రెసిడ్యూ థీరమ్, నౌ బై రెసిడ్యూ థీరమ్. ఇప్పుడు ఏవైతే మనకు ఏవైతే పాసిబిలిటీస్ అంటే అంటే ఏవైతే ఇన్సైడ్ ద సర్కిల్ మనము పోల్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాము, ఆ ఇన్సైడ్ ద సర్కిల్స్ మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఏవైతే ఇన్సైడ్ ద సర్కిల్ అని చెప్పాము, టూ పోల్స్ ఆర్ ఇన్సైడ్ ద సర్కిల్, యాక్చువల్లీ దెర్ ఆర్ త్రీ పోల్స్, త్రీ కామా జీరో కామా వన్ బై త్రీ, దెర్ ఆర్ త్రీ పోల్స్, త్రీ పోల్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే రెండు ఇన్సైడ్ ఉన్నాయి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈజ్ ఏ పోల్, ఆ పోల్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్కిల్, అవుట్ సైడ్ ద సర్కిల్. కాబట్టి ఆ టూ దగ్గర మనం ఏం చేసామంటే ఇన్సైడ్ ద సర్కిల్ మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం, రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దెర్ఫోర్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు టూ పై ఐ ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ ఇట్ పోల్స్ ఇన్సైడ్ సి. చూడండి, ఇక్కడ కంపల్సరీ ఉంటుంది, ఇక్కడ ఇన్సైడ్ సి అని ఉంటుంది. ఓకే, దెర్ఫోర్ ఇంటిగ్రల్ జీరో టు టూ పై, మనకి ఇదే కదా, సైన్ త్రీ థీటా బై ఫైవ్ మైనస్ త్రీ కాస్ థీటా డి థీటా ఇజ్ ఈక్వల్ టు టూ పై ఐ ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్, అంటే ఫస్ట్ వన్ ఎంత వచ్చింది మనకు మైనస్ నైన్టీన్ బై ట్వంటీ సెవెన్, సెకండ్ వన్ వచ్చేసి నైన్టీన్ బై ట్వంటీ సెవెన్, దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో.
therefore finally the given integral value evaluate cheyamannadu kada the given integral value is equal to 0 the given integral value is equal to 0 ila manam ichina function ki evaluate cheyadaniki by using residue theorem ni use chesi manam ila evaluate chestam okay ఇక్కడ మీరు డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా జస్ట్ 1/3 6 మైనస్ 1/z ప్లేస్లో 1/3 హియర్ ఆల్సో దెర్ ఈస్ అనదర్ 1/3 సో ఈ 1/3 ఎలా ఉంది మనకు ఇది 3z మైనస్ 1/3 ఇక్కడ ఎల్సిఎం చేయాలి 3z మైనస్ 1/3 అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 3z మైనస్ 1/3 3z మైనస్ 1 अब 3z-1 क्यासल वन बै थ्री उ कदा अदी कटा अदी 1/3 ओके इला मन फाइंड आउट चेयाली ओके okay?